దొన్నపోతు ఏనిందంటే దూడను కట్టేయమనే బ్యాచ్ ఎక్కువగా ఉంటుంది సోషల్ మీడియాలో ఎక్కడ ఏం జరిగిందో పూర్తిగా తెలియదు అరకొరగా వచ్చినటువంటి సమాచారంతోనే అందర్ని అయోమయంలో పడేస్తూ ఉంటారు మతోన్మాదం అయితే మరింతగా రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది చిన్న ఘటనను కూడా సొమ్ము చేసుకుని ప్రజల్లో విద్వేషాలు పెంచే లక్ష్యంతో చాలా మందే పని చేస్తున్నారు అలాంటి వాట్సాప్ యూనివర్సిటీ సృష్టించిన ఒక కథే ఈ అభయహస్త ఆంజనేయ స్వామి గుడిని కూల్చివేసిన ఘటన ములకల చెరువు అంటే రాయచోటి నియోజకవర్గంలోని ములకల చెరువులో అభయహస్త ఆంజనేయ స్వామి గుడిని రెండు రోజుల క్రితం కొంతమంది పేల్చేశారు దాంతో ఒక్కసారిగా ఆంజనేయ స్వామి గుడిని కూల్చేశారు దీని వెనక మతోన్మాదుల కుట్ర ఉంది కావాలనే హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్నారంటూ ఒక సెక్షన్ బయలుదేరింది పెద్ద స్థాయిలో సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది చాలా మంది ఆవేశానికి ఆగ్రహానికి కూడా గురయ్యారు నిజంగానే ఒక ఆలయాన్ని పడగొడితే ఎవరికైనా ఆగ్రహం రావడం కాయం అలాంటి ఒక చిన్న అంశాన్ని ఉపయోగించుకుని ప్రజల్లో విద్వేషాలు పెంచడానికి ఒక సెక్షన్ పనిగట్టుకుని పనిచేసింది చివరికి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది ముఖ్యమంత్రి కూడా దీని వెనకాల ఏదైనా కుట్ర ఉందేమో కనుక్కోవాలని ఆదేశాలు ఇచ్చారు అంతా ఒక పద్ధతి ప్రకారంగా జరిగినట్టుగా ఈ వ్యవహారం సాగింది కానీ చివరికి తేలింది ఏంటంటే పోలీస్ ఎస్పి నిన్న మీడియా సమావేశం పెట్టి వెల్లడించిన అంశం ఏంటంటే ములకల చెరువు అభయహస్త ఆంజనేయ స్వామి గుడిని కేవలం ఆలయంలో వస్తున్నటువంటి ఆదాయం పంపకాల్లో వచ్చినటువంటి తేడా కారణంగా జరిగినటువంటి ఘటనగా తేల్చేశారు అసలు ఆ గుడిని కూల్చడానికి అసలు కారకులు ఆ గుడిలో ఉన్న పూజారులే పూజారుల మధ్య ఆదాయం పంపకాల్లో వచ్చినటువంటి తగాద చివరికి గుడిని పేల్చేయడం వరకు వెళ్ళింది అన్నది పోలీసులు అధికారికంగా నిర్ధారించినటువంటి విషయం ఎన్డీఏ ప్రభుత్వంలో పోలీసులు చెబుతున్నటువంటి విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అసలు కంప్లైంట్ చేసిన విద్యాసాగర్కి ఆ గుడిలో పూజారిగా ఉన్నటువంటి హరినాథ్కి ఇద్దరికి మధ్య తగాదా ఉంది అక్కడ వస్తున్నటువంటి ఆదాయం పంపకాల మధ్య విభేదాలు ఉన్నాయి ఆ విభేదాలతో హరినాథ్ ఈ ఒక పథకం ప్రకారంగా ఈ గుడిని కూల్చేయాలని చెప్పేసి అని భావించి అప్పుడైతేనే విద్యాసాగర్ అనేటువంటి వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతారని చెప్పి లెక్కేసి ముందు ఈ గుడి కింద గుప్త నిధులు ఉన్నాయి ఈ గుడి కింద గుప్త నిధులు ఉన్నాయి అని ఒక ప్రచారం ప్రారంభించాడు అది అలా అలా వెళ్ళింది ఆ ప్రచారంతో సత్యసాయి జిల్లాలోని తనకల్లు మండలం సదుం గ్రామానికి చెందినటువంటి వెంకటరమణ అశోకు అనేటువంటి వాళ్ళు పేలుడు పదార్థాలు పెట్టి ఆ గుడిని పేల్చేయడానికి ప్రయత్నం చేశారు లేకంగా బాంబులు పెట్టి గుడిని పేల్చేసే ప్రయత్నం చేశారు అంటే ఎక్కడ దాకా వెళ్ళింది చూడండి ఒక ఇద్దరు పూజారుల మధ్య ఆలయంలో వస్తున్నటువంటి ఆదాయం పంపకాల్లో వచ్చినటువంటి విభేదాలు చివరికి గుడి కింద గుప్త నిధులు ఉన్నటువంటి ప్రచారంతో బాంబులు పెట్టి పేల్చేటంత వరకు వెళ్ళింది చివరికి అది పూర్తిగా పేలలేదు ఆ ప్రయత్నం చేసినటువంటి కూడా గుడి ఏదో కొద్దిగా ఒరిగింది తప్ప పూర్తిగా కింద పడలేదు దాంతో ఈ కేసులో ఉన్నటువంటి నిందితులుగా ఉన్న వాళ్ళందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు మొత్తం ఆరుగురు అందులో మొలక మహేశ్వర్ రెడ్డి తిరుమణి లక్ష్మీనారాయణ బుచ్చుపల్లి రాఘవేంద్రాచారి చాకివేలు మధు షేకు ఇలహలు వీళ్ళందరూ కలిసి ఇనుపగడ్డపార్లు సుత్తి సమ్మిట రాళ్ళు చెక్కే ఉలి వంటి వాటితో ఆంజనేయ స్వామి ఆలయం గోడల్ని ధ్వంసం చేశారట ఎందుకంటే ఒక సెక్షన్ ఏమో బాంబులు ఎట్టి పేల్చే ప్రయత్నం చేసింది ఇంకో సెక్షన్ ఏమో మొత్తం సామాగ్రి గడ్డపార్ల లాంటివన్నీ తీసుకొచ్చి మొత్తం గుడిని ఎంత కూల్చేసి అందులో గుప్త నిధులు ఉన్నాయి కాబట్టి దానికోసమని చెప్పి ప్రయత్నం చేసే ప్రయత్నం జరిగింది దీన్ని ఎస్పీ అధికారికంగా ధృవీకరించారు విద్యాసాగర్ నాయుడు మీడియా సమావేశం పెట్టి ఇందులో ఎటువంటి మతపరమైన విద్వేషాలకు కానీ ఉద్రేకాలకు కానీ ఆస్కారం లేదని ఇది మతపరమైన చర్య కాదని కేవలం గుప్త నిధుల కోసమే ఆలయంలో వచ్చినటువంటి విభేదాలతో గుప్త నిధుల పేరుతో జరిగినటువంటి ఘటనగా ఆయన అధికారికంగా వెల్లడించారు మొత్తం ఆరుగురు నిందితుల్ని అరెస్ట్ చేసినట్టు కూడా చెప్పారు మొత్తం వాళ్ళందరినీ అరెస్ట్ వెనుక పోలీసులు గట్టిగా ప్రయత్నాలు చేశారని ఇంకా కొంతమంది నిందితుల కోసం ప్రయత్నాలు చేస్తున్నామని ఈ తవ్వకాల కోసం ఈ గుడిని పేల్చడానికి ఉపయోగించినటువంటి సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు ఇది కేసు దీని చుట్టూ ఏం జరిగింది అసలు ఆ గుడిని పేల్చేశారని ఉద్దేశపూర్వకంగానే ఆంజనేయ స్వామి ఆలయాన్ని పడగొట్టేశారని చాలా 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 ప్రచారం చేశారు అసలు అది ఎందు జరిగింది ఎలా జరిగింది అసలు ఎవరు చేశారు అన్న విషయాలు వెలుగులోకి రాకముందే ఏదో జరిగిపోయింది
ఏదో దాడి జరిగేసింది ఎవరో చేసేశారు కుట్రపూరితంగా జరిగింది అన్న ప్రచారం విస్తృతంగా సరిగిపోయింది కాబట్టి ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎక్కడైనా మతపరమైనటువంటి ఉద్రేకాలకు దారి తీసేటువంటి ఘటనలు ఏమైనా వెలుగులోకి వచ్చినప్పుడు దాని మీద మనం కొంచెం నిదానంగా అసలు ఏం జరిగింది ఎప్పుడు జరిగింది ఎవరు చేశారు అన్న విషయాలు కొంచెం ఆరా తీయడం అవసరం అన్నది ఈ ఘటన మనకు చెప్తున్నటువంటి పాఠం ఊరికినే చిన్న విషయం వెలుగులోకి రాగానే ఒక ఫోటో సహాయంతో ఎవడో ఏదో రాస్తే దాన్ని పట్టుకుని ఊగిపోయేటువంటి దానికన్నా అసలు ఏం జరిగింది దీని వెనక కారకులు ఎవరు ఎలా జరిగింది అన్న విషయాల మీద కాసింత సమయం పెట్టి ఓపిగ్గా పరిశీలిస్తే అందరికీ అసలు విషయాలు అర్థమవుతాయి అంతకు మించి ఊరికినే ఆవేశాలకు గురయ్యి ఎవర్నో టార్గెట్ చేసేద్దాం ఏదో జరిగిపోయిందని చెప్పి ఉద్దేశపూర్వకంగా ఉద్రేకాలు రెచ్చగొట్టేటువంటి వాళ్ళ ఉచ్చులో పడితే మొత్తం వ్యవస్థకే చేటొస్తుంది అనవసరమైనటువంటి విద్వేషాలతో మన ప్రాంతంలో మన రాష్ట్రంలో మన దేశంలో ఉన్నటువంటి ఐక్యతకి చేటు తెస్తుంది కాబట్టి అందరం నిదానంగా ఆలోచించడం అనేది ఇలాంటి ఘటనలప్పుడు అత్యంత కీలకం ముఖ్యంగా మతపరమైనటువంటి హింసకు సంబంధించిన ఏ ప్రచారం సాగినా కాసింత ఒకటికి రెండు సార్లు ఆలోచించడం అత్యవసరం లేకుంటే మనం కూడా విద్వేషకారుల వలలో పడి వాళ్ళు సృష్టించిన విలయంలో చిక్కుకునేటువంటి ప్రమాదం ఉంటుంది ఇదే మనకి ఈ అభయ ఆంజనేయ స్వామి అభయహస్త ఆంజనేయ స్వామి ములకల చెరువులో జరిగినటువంటి ఘటన చెప్తున్నటువంటి పాఠం కాబట్టి మనం అందరం దాన్ని పరిగణలో తీసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్